హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ తొలి విజయం ఇదేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల ఓటమి తరువాత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అనే దానిపైన అర్థం కాని పరిస్థితిలో ఉన్న జగన్కు తాజాగా కర్తవ్యం బోధపడినట్లు అయింది. ఢిల్లీలో జగన్ ధర్నా ఆయనకు మార్గం చూపించింది. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న దారుణాలపైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపైన ఢిల్లీ వేదికగా పూరించిన సమర శంఖం జగన్కు దిశానిర్దేశం చేసింది. 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్ ఎవరి సహాయ సహకారాల అవసరం లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్లారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే ప్రయాణం చేసిన వైఎస్ జగన్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోవడంతో ఒంటరి ప్రయాణం సాధ్యమేనా అని ఆలోచిస్తున్న తరుణంలో 9 రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జగన్కు అండగా నిలబడం ఆయనను ఓటమి తరువాత తొలిసారి సంతోషానికి గురిచేసింది. ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించిన జగన్ తాను నిర్వహించిన ధర్నా ద్వారా 2 లక్ష్యాలను నెరవేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను, ఏపీ పాలనను ఢిల్లీ వేదికగా దేశ ప్రజలందరికీ తెలియజేశారు. ఇదే సమయంలో ఊహించిన విధంగా 9 రాజకీయ పార్టీల మద్దతు జగన్కు లభించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ ధర్నాకు వచ్చి సంఘీభావం తెలపడం దేశం దృష్టిని ఆకర్షించింది. అన్నా డిఎంకే మినహాయించి ఇండి కూటమిలోని పార్టీలు జగన్కు మద్దతు తెలపడం జగన్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి జగన్ తాజా ఢిల్లీ ధర్నా జగన్కు కొత్త ఆలోచనలు ఇస్తోంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక తాజా పరిణామాలతో జగన్ ఏదైనా జాతీయ కూటమిలో చేరతారా లేక ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కొత్త శక్తిగా తయారవుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్నికల తరువాత ఢిల్లీ వేదికగా జగన్ మొదటిసారి ధర్నా చేసి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇది ఆయనకు ఎన్నికల ఓటమి తరువాత సంతోషాన్ని, కొత్త ఆలోచనలు ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.